వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ ఈరోజు మనం వచ్చేసాం రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సెసరీస్ విజయవాడ మ్యూజియం రోడ్. అండ్ యునో రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఈరోజు ప్యాషనెట్ బైక్. అండ్ అఫ్కోర్స్ యూత్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, అదేంటి అని అంటే రాయల్ ఎన్ఫీల్డ్. సో అలాంటి రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించిన యాక్సెసరీస్ అన్ని మ్యూజియం రోడ్లో ఉన్న ఏదండి జెన్యున్ స్పేర్స్ అండ్ యాక్సెసరీస్ సార్ దగ్గరకు మనం వచ్చాం. అండ్ అలాగే సార్ ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించి ఏమేమి దొరుకుతాయి? స్పేర్స్ అనేది దొరుకుతాయి, మొత్తం స్పేర్స్ అనేది దొరుకుతాయి. సో విజయవాడలో యాక్చువల్గా ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ అంటే చాలా క్రేజ్ ఉంది. సో మీ దగ్గర ఇప్పుడు జనరల్గా ఎలాంటి ఐటమ్స్ గురించి వస్తుంటారు? స్పేర్స్ గురించి వస్తారు, జెన్యున్ స్పేర్స్ గురించి వస్తారు, యాక్సెసరీస్ కోసం కూడా వస్తారు. ఓకే, యాక్సెసరీస్ గురించి వస్తారు అండ్ జెన్యున్ స్పేర్స్ గురించి కూడా వస్తారు. అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయని విన్నాం మీ దగ్గర. సో ప్రైసెస్ రీజనబుల్ అని అంటే బయటికి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? ఇక్కడ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది రాయస్తే బాగుంటుంది రాయస్తే బాగుంటుంది అని చెప్తాం. ఓకే, ప్రతి ఐటమ్కి ఒక క్లారిఫికేషన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు మీ దగ్గర సార్ జనరల్గా ఎక్కువ మంది ఏ పార్ట్స్కి వస్తుంటారు? కొత్త బళ్ళు అయితే కనుక న్యూ వెహికల్స్ కనుక యాక్సెసరీస్ కోసం వస్తారు. ఓకే, యూజ్డ్ బళ్ళు అయితే కనుక స్పేర్స్ కోసం వస్తారు. ఓకే సార్, ఇప్పుడు మామూలు కొత్త బళ్ళకే యాక్సెసరీసా లేకపోతే పాత బళ్ళకి కూడా యాక్సెసరీస్కి వేయించుకోవచ్చా? పాత బళ్ళు కూడా రిమోడల్ చేసినప్పుడు కూడా యాక్సెసరీస్ చేసుకుంటారు కదా. ఓకే, సో రిమోడల్ చేసినప్పుడు కూడా యాక్సెసరీస్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్ సార్. అండ్ ఇప్పుడు ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించి ఆల్ కైండ్స్ ఆఫ్ మోడల్స్? అన్ని మోడల్స్? ఆల్ మోడల్స్. ఓకే ఫైన్ సార్. చాలామంది విజయవాడ ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు, సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రాయల్ ఎన్ఫీల్డ్ యూజ్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్ మా షాప్ని విజిట్ చేసి కొంచెం బెనిఫిట్ పొందుతారు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సెసరీస్ విజయవాడ మ్యూజియం రోడ్కి సంబంధించి స్పెషల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. ఫర్దర్గా మనం మరో బైక్ షోరూమ్లో వెళ్తాం. అంటే దానికి వాచింగ్ హైదరాబాద్ విజయవాడ టైమ్స్ సైనింగ్ ఆఫ్. దిస్ ఈశ్వర్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ అస్ సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఆన్లైన్ లీడింగ్ ఛానల్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ ఈరోజు మనం వచ్చేసాం రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సెసరీస్ విజయవాడ మ్యూజియం రోడ్. అండ్ యునో రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఈరోజు ప్యాషనెట్ బైక్. అండ్ అఫ్కోర్స్ యూత్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, అదేంటి అని అంటే రాయల్ ఎన్ఫీల్డ్. సో అలాంటి రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించిన యాక్సెసరీస్ అన్ని మ్యూజియం రోడ్లో ఉన్న ఏదండి జెన్యున్ స్పేర్స్ అండ్ యాక్సెసరీస్ సార్ దగ్గరకు మనం వచ్చాం. అండ్ అలాగే సార్ ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించి ఏమేమి దొరుకుతాయి? స్పేర్స్ అనేది దొరుకుతాయి, మొత్తం స్పేర్స్ అనేది దొరుకుతాయి. సో విజయవాడలో యాక్చువల్గా ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ అంటే చాలా క్రేజ్ ఉంది. సో మీ దగ్గర ఇప్పుడు జనరల్గా ఎలాంటి ఐటమ్స్ గురించి వస్తుంటారు? స్పేర్స్ గురించి వస్తారు, జెన్యున్ స్పేర్స్ గురించి వస్తారు, యాక్సెసరీస్ కోసం కూడా వస్తారు. ఓకే, యాక్సెసరీస్ గురించి వస్తారు అండ్ జెన్యున్ స్పేర్స్ గురించి కూడా వస్తారు. అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయని విన్నాం మీ దగ్గర. సో ప్రైసెస్ రీజనబుల్ అని అంటే బయటికి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? ఇక్కడ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి అన్ని ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది రాయస్తే బాగుంటుంది రాయస్తే బాగుంటుంది అని చెప్తాం. ఓకే, ప్రతి ఐటమ్కి ఒక క్లారిఫికేషన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు మీ దగ్గర సార్ జనరల్గా ఎక్కువ మంది ఏ పార్ట్స్కి వస్తుంటారు?
కొత్త బళ్ళు అయితే కనుక న్యూ వెహికల్స్ అయితే కనుక యాక్సెస్ కోసం వస్తారు. ఓకే, యూజ్డ్ బళ్ళు అయితే కనుక స్క్వేర్స్ కోసం వస్తారు. ఓకే సార్, ఇప్పుడు మామూలు కొత్త బళ్ళకే యాక్సెసరీసా లేకపోతే పాత బళ్ళకి కూడా యాక్సెసరీస్కి ఇప్పించుకోవచ్చా? పాత బళ్ళు కూడా రిమోడల్ చేసినప్పుడు కూడా యాక్సెసరీస్ చేసుకుంటారు కదా. ఓకే, సో రిమోడల్ చేసినప్పుడు కూడా యాక్సెసరీస్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్ సార్. అండ్ ఇప్పుడు ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించి ఆల్ కైండ్స్ ఆఫ్ మోడల్స్ సార్? అన్ని మోడల్స్? ఆల్ మోడల్స్. ఓకే ఫైన్ సార్. చాలామంది విజయవాడ ప్రేక్షకులందరూ చూస్తున్నారు, సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రాయల్ ఎన్ఫీల్డ్ యూజ్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్ మా షాప్ని విజిట్ చేసి కొంచెం బెనిఫిట్ పొందుతారు. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సెసరీస్ విజయవాడ మ్యూజియం రోడ్కి సంబంధించిన స్పెషల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. ఫర్దర్గా మనం మరో బైక్ షోరూంలోకి వెళ్తాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ హైదరాబాద్ విజయవాడ టైమ్స్. సైనింగ్ ఆఫ్ దిస్ ఈశ్వర్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ అస్ సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఆన్లైన్ లీడింగ్ ఛానల్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ ఈరోజు మనం వచ్చేసాం రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సెసరీస్ విజయవాడ మ్యూజియం రోడ్. అండ్ యునో రాయల్ ఎన్ఫీల్డ్ అనేది ఈరోజు ప్యాషనెట్ బైక్ అండ్ అఫ్కోర్స్ యూత్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది, అదేంటి అని అంటే రాయల్ ఎన్ఫీల్డ్. సో అలాంటి రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ మ్యూజియం రోడ్లో ఉన్న జెన్యున్ స్పేర్స్ అండ్ యాక్సెసరీస్ సార్ దగ్గరకు మనం వచ్చాం. అండ్ అలాగే సార్, ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించి ఏమేమి దొరుకుతాయి? స్పేర్స్ అన్నీ దొరుకుతాయి, మొత్తం స్పేర్స్ అన్నీ దొరుకుతాయి. సో విజయవాడలో యాక్చువల్గా ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ అంటే చాలా క్రేజ్ ఉంది. సో మీ దగ్గర ఇప్పుడు జనరల్గా ఎలాంటి ఐటమ్స్ గురించి వస్తుంటారు? స్పేర్స్ గురించి వస్తారు, జెన్యున్ స్పేర్స్ గురించి వస్తారు, యాక్సెసరీస్ కోసం కూడా వస్తారు. ఓకే, యాక్సెసరీస్ గురించి వస్తారు అండ్ జెన్యున్ స్పేర్స్ గురించి కూడా వస్తారు. అండ్ ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయని విన్నాం మీ దగ్గర. సో ప్రైసెస్ రీజనబుల్ అని అంటే బయటికి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? ఇక్కడన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి అన్నీ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది నాయస్తే బాగుంటుంది నాయస్తే బాగుంటుంది అని చెప్తాను. ఓకే, ప్రతి ఐటమ్కి ఒక క్లారిఫికేషన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా దానివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఓకే, అండ్ ఇప్పుడు మీ దగ్గర సార్ జనరల్గా ఎక్కువ మంది ఏ పార్ట్స్కి వస్తుంటారు? కొత్త బళ్ళు అయితే కనుక న్యూ వెహికల్స్ అయితే కనుక యాక్సెసరీస్ కోసం వస్తారు. ఓకే, యూజ్డ్ బళ్ళు అయితే కనుక స్పేర్స్ కోసం వస్తారు. ఓకే సార్, ఇప్పుడు మామూలు కొత్త బళ్ళకే యాక్సెసరీసా లేకపోతే పాత బళ్ళకి కూడా యాక్సెసరీస్కి ఇప్పించుకోవచ్చా? పాత బళ్ళు కూడా రిమోడల్ చేసినప్పుడు కూడా యాక్సెసరీస్ చేసుకుంటారు కదా. ఓకే, సో రిమోడల్ చేసినప్పుడు కూడా యాక్సెసరీస్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్ సార్. అండ్ ఇప్పుడు ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించి ఆల్ కైండ్స్ ఆఫ్ మోడల్స్? అన్ని మోడల్స్? ఆల్ మోడల్స్. ఓకే ఫైన్ సార్. చాలామంది విజయవాడ ప్రేక్షకులందరూ చూస్తున్నారు, సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? రాయల్ ఎన్ఫీల్డ్ యూజ్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్ మా షాప్ని విజిట్ చేసి కొంచెం బెనిఫిట్ పొందుతారు. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, రాయల్ ఎన్ఫీల్డ్ యాక్సెసరీస్ విజయవాడ మ్యూజియం రోడ్కి సంబంధించిన స్పెషల్ ఎక్స్క్లూసివ్ ఇంటర్వ్యూ. ఫర్దర్గా మనం మరో బైక్ షోరూంలోకి వెళ్తాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ హైదరాబాద్ విజయవాడ టైమ్స్. సైనింగ్ ఆఫ్ దిస్ ఈశ్వర్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ అస్ సౌత్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఆన్లైన్ లీడింగ్ ఛానల్. థ్యాంక్ యూ.